ఇక వైసీపీలో టికెట్ టెన్షన్ మళ్ళీ మొదలవుతోంది. రెండు రోజుల బ్రేక్ తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలవుతోంది. వాడ ఉత్తరాంధ్ర నేతలతోటి సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. ఫైనల్ జాబితాపై వైసీపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. జస్ట్ టూ డేస్ బ్రేక్, మళ్ళీ కసరత్తు మొదలైంది. వైసీపీ వచ్చే ఎన్నికలకు గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల నేతలతోటి భేటీ అయిన వైసీపీ అధినేత సీఎం జగన్ ఇవాళ ఉత్తరాంధ్ర నేతలతోటి సమావేశమవుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర లిస్టును కూడా ఫైనల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ లిస్టును ఒకేసారి ప్రకటిస్తారనే టాక్ కూడా నేతల్లో ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ఎమ్మెల్యేలకు నేతలకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. 175 టార్గెట్తో ముందుకెళ్తున్న వైసీపీ గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి పెట్టింది. చిన్న బ్రేక్ తర్వాత ఇవాల్టి నుంచి మళ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే ఇవాళ ఉత్తరాంధ్ర నేతలతో భేటీ అవుతున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న టెన్షన్ నేతల్లో నెలకొంది. రెండో లిస్టు ప్రకటనకు బ్రేక్ పడటం, ఇదే గ్యాప్ లో న్యూ ఇయర్ కలిసి రావడంతో బాస్ ని ప్రసన్నం చేసుకునేందుకు నేతలకు మంచి టైమింగ్ కుదిరింది. దీంతో మరోసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ అధినేతను కలిశారు కొందరు నేతలు. పనిలో పనిగా న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు నిన్న పెద్ద ఎత్తున సీఎంఓకు క్యూ కట్టారు ఎమ్మెల్యేలు నేతలు. సీఎంతో పాటు కీలక అధికారుల్ని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. సీఎంఓకు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి జోగి రమేష్తో పాటు ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక జగన్మోహన్ రావు ఉన్నారు. వీరు మాత్రం న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు మాత్రమే వచ్చామే తప్ప మరే ఇతర కారణం లేదన్నారు. సర్వేల ఆధారంగా ఇప్పటికే నేతల్ని ఫిల్టర్ చేస్తోంది వైసీపీ. ఇప్పటికే తొలి జాబితాలో 11 స్థానాల్లో నో కాంప్రమైజ్ అంటూ ఇన్ఛార్జుల్ని మార్చేసింది. ఎక్కడెక్కడైతే మార్పులు చేస్తున్నారో ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జుల్ని సీఎంఓకు పిలిపించి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు సీఎం జగన్. గత 10 రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నేతల్ని పిలిచి మాట్లాడారు. ఫైనల్ గా ఆయా జిల్లాలో కసరత్తు పూర్తి చేశారు. ఈ రోజు నుంచి మిగిలిన జిల్లాలు పెండింగ్ లో ఉన్న స్థానాలపైన అధినేత జగన్ ఫోకస్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట వైసీపీ నేతలు చెప్పినట్లు రెండు మూడు జాబితాల్లా కాకుండా పూర్తి స్థాయిలో వచ్చే రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్ రెడీ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే శుక్రవారంలోగా వైసీపీ ఫైనల్ లిస్టు ప్రకటన ఉండే ఛాన్స్ లేకపోలేదు. దీంతో ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది, నేతల భవితవ్యం ఏంటో తేలనుంది.